గారు అక్కడ కొత్తగా లేవనెత్తినటువంటి బీసీ సామాజిక కోణానికి ఆకర్షింపబడే పరిస్థితులు ఉన్నాయంటారా? బీసీలు కావచ్చు, తదితర కులాలు కావచ్చు. ఆయన మొదటి నుంచి అదే కదా సార్, ఇప్పుడు ఆయన వెనుకమైన వర్గాల గొంతుక అని చెప్పుకుంటాడు. నేను ఇప్పటిదాకా చాలా ప్రశ్నించినాను, నువ్వు అట్లాంటి వాడి అయితే గా పేదవాళ్ళ భూమిని ఎందుకు తీసుకున్నావు? నేను అంటున్నా, అవును, నువ్వు పేదవాళ్ళ భూములు తీసుకున్నావు, నేను ఆ వర్గాలకు నాయకుడు ఎందుకు అవుతావు? వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచితే, వాళ్ళకు గొప్ప అవకాశం ఇస్తే, ప్రభుత్వం నువ్వే ప్రభుత్వం కదా, ప్రభుత్వంలో నువ్వు కీలకమైన మంత్రివి, నువ్వు ఆర్థిక మంత్రివిగా ఉన్నావు, ఆనాడు భూములు తీసుకున్నాడు, ఇవాళ వైద్య శాఖ మంత్రి ఉన్నావు, ఆ భూములలో వాళ్ళు గొప్పగా బతికేటట్టు చేయగలిగితే నువ్వు నిజంగా పేదవర్గాల నాయకుడివి. నువ్వు వాళ్ళ భూముల్లో కూడా నువ్వు పేదవర్గాల నాయకుడు ఎందుకు అవుతావు? కాబట్టి నీ యొక్క స్లోగన్లను ఎవడు వినే పరిస్థితుల్లో లేరు. ఎవరో కొన్ని లెటర్ ప్యాడ్ సంఘాలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప, నిజమైన కుల సంఘాలు ఆయన ఎంబడి ఇవ్వలేడు. ఓకే, ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని, లెటర్ ప్యాడ్ విజిటింగ్ కార్డు పెట్టుకొని తిరిగేటోడు ఆయన దగ్గర పోతున్నారు. అసలు సంఘాలు ఎవరున్నారు ఆయన దగ్గర? బలమైనటువంటి ఒక్క బీసీ నాయకుడు ఆయనకు మద్దతుగా ఎవరని చెప్పిండ్రా? ఒక కుల సంఘం అండగా నిలబడింది ఉన్నా? ఇంతెందుకండి, వాళ్ళ కులానికి, ముదిరాజు కులానికి అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు బండప్రకాష్ రాజ్యసభ సభ్యులే ఇంతవరకు మద్దతు ప్రకటించలే. ముదిరాజు సామాజిక వర్గమే ఆయనకు మద్దతు ప్రకటించలే. ఇక బీసీలు ఎక్కడ, వేరే కులాలు ఎక్కడ? బండప్రకాష్ గారు మద్దతు ప్రకటించారా? రాజ్యసభ సభ్యులు, వారే ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. కాసారి జ్ఞానేశ్వర్ గారు ప్రకటించారా? ఆ వర్గాల్లో చాలా బలమైన నాయకుడు. తన కులమే తన ఇవ్వలేదు. ఇక బీసీ కులాలని 130 కులాల ఒక్కొక్క కులం ఒక 10 గ్రూపులు దండ వినరా? కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేసింది లేదు. ఎవరో బీసీ సంఘం అని పెట్టుకొని సపోర్ట్ చేస్తే ఆయన బీసీలకు మొత్తం నాయకుడు ఎందుకు అవుతాడు? ఏ సంఘానికి ఆ సంఘం, ఏ కులానికి ఆ కులం, మేము రాజేంద్ర గారు ఎంబడున్నాం అని మాట్లాడితే నిజంగానే బీసీ సంఘం, నీకు ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేము. ఓకే, కాబట్టి బీసీలు ఎవరు లేరు, ఎస్సీ లేరు, ఎవరు లేరు. తాను ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, తన ఆస్తులను కాపాడుకోవడానికి ఆ కలర్ ఇచ్చుకొని ఇంతకాలం దాన్ని నడుపుకుంటూ వచ్చాడు. అది వాళ్ళ పట్టితే డొల్లా, నువ్వు చెప్పిన దానికి, నువ్వు చేసిన దానికి సంబంధం లేదని వాళ్ళు బయటపడిపోయింది. ఓకే, సుస్పష్టం. నువ్వు ఆ వర్గాల సంక్షేమానికి పనిచేసిన నాయకుడివి కాదు, ప్రజాప్రతినిధి కాదు, నువ్వు వ్యాపారవేత్తవు, నీకు నువ్వే రుజువు చేసుకున్నావు. రాజకీయాన్ని కూడా, పదవిని కూడా అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకున్నావు. ఓకే, ఆ వర్గాలకు ఏం చేసినావు చెప్పు. ఒకవేళ అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే దానికి ధీటుగా బీసీ నాయకులను నిలబెడితేనే టీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అనేటువంటి ఊహాజనిత కూడా అక్కడ నడుస్తూ ఉంది, దాంట్లో వాస్తవం ఉందంటారు? అంటే రాజకీయ విశ్లేషకులు ఒక చర్చ చేస్తున్నారు. పత్రికా కథనాల్లో చాలా పత్రికలు, అన్ని పత్రికలు రాస్తున్నాయి. అవును, టీవీ కథనాల్లో కూడా ఇలాంటివి అన్నీ వస్తున్నాయి. నేను కాదనలేను, దాంట్లో నా బొమ్మ కూడా చూపిస్తారు టీవీలలో, హెచ్ఎం టీవీలను, లేకపోతే మన టీవీ నైన్లో ఏదో కొన్ని టీవీలలో నా గురించి కూడా చెప్పాను. అంటే ఆడ పోటీ చేసినాం కదా, 30 ఏళ్ళుగా బీసీ కాస్తో పనిచేస్తున్నాం కదా, అక్కడ వెల్ నోటెడే కాకుండా బీసీ కమిషన్ సభ్యుడిగా, బీసీ సంఘాల నాయకుడిగా, కుల సంఘాలతో అనుబంధం ఉన్నటువంటి వాడిగా నాకుండే ఇమేజ్ నాకున్నది కదా. కాబట్టి అక్కడ ఈయన బీసీ బీసీ అంటాడు కాబట్టి ఆ బీసీ ఇంకో బీసీని పెడదాం, ఎవరిని పెడదాం అన్నప్పుడు రెండుసార్లు కంటెస్ట్ చేసినప్పుడు నేను అందుబాటులో ఉన్నా కాబట్టి ఇతర ఇతర అని చెప్పి ఊహ. ఓకే, అదేమో అధిష్టాన వర్గాలు ఉంటే దానికి ఏమి క్లియరెన్స్ లేదు. అసలు ఆ దిశగా ఆలోచిస్తుందా, మా కేసీఆర్ గారు మా ఆలస్యం చేస్తుండే మనకు ఎవరు తెలియదు. ఓకే, ఒక చర్చ జరుగుతున్నది ప్రజాస్వామ్యంలో. 4 గుమ్మిగూడ కాడ ఎవరైతారు, ఎన్నికొస్తే వస్తే ఎవరైతారని అనుకుంటారు కదా. అవును, అక్కడ ఎవడు మషూర్ ఉన్నాడు, ఎవడు పాపులారిటీ ఉన్నాడు, ఆ పేరు పైకి వస్తుంది అనేది అది శరమామూలు విషయమే. అట్లా వస్తుందేమో కానీ, అవత బీసీ మీద బీసీ పెట్టడం అనేటువంటి యాంగిల్ గొప్ప ప్రయోగమే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక విశ్లేషకుడిగా, ఒక అబ్జర్వర్గా. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు బీసీ బీసీ అన్నాడు కదా, నువ్వు బీసీలకు ఏం చేయలేదు, నువ్వు బీసీలకు ఏమేమి చేయాలంటే ఇట్లాంటి బీసీ నాయకులను పెట్టుకోండి, మేము ఇంకో గొప్పవాడికి ఇస్తున్నాం, పార్టీ కార్యకర్తకి ఇస్తున్నాం అని చెప్పి ఒక కొత్త నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుందని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఓకే, ఒకవేళ ఈటీల్ గారు బయటకు వెళ్తే ఇప్పటి వరకు కేసీఆర్ గారితో పాటు సమానంగా ఎదిగినటువంటి బీసీ కోటాలో ఈటీల్ గారు ఉంటే ఈటీల్ గారి కోటాలో బాగా వేసేది ఎవరంటారు నెక్స్ట్? ఇక అంత అంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరు కష్టపడతారో, ఎవరు నిజాయితీగా ఉంటారో, ఎవరు విధేయతగా ఉంటారో, ఎవరు 10 మందికి పనికొస్తారో, ఎవరు పార్టీని అభివృద్ధి చేయడానికి క్రియాశీలంగా ఉంటారో, ఆ కోణాలలో చూసి అవకాశాలు ఇస్తారే తప్ప ఇతడు బీసీ బీసీ, ఇతడు ఎస్సీ, ఇతడు ఎస్టీ అని, ఇతడు ఓసీ అని ఇట్లా ఇవ్వడు. రాజేందర్ గారు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకుడే, అంటే ఆ వర్గాలకు సంబంధించిన ఆ వర్గాల్లో పుట్టిండవచ్చు ముదిరాజు సామాజిక వర్గం నుండి. ఓకే, కానీ ఆయన ముదిరాజు అని చెప్పి ఆయనకు ఇవ్వాల. ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత క్రియాశీలంగా పనిచేస్తూ వస్తున్నాడు కాబట్టి సరే ఒక అవకాశం, అన్ని వర్గాలకు సమతౌల్యం చేయాలి కదా అనేటువంటి ఒక అవకాశం ఇచ్చినట్టున్నారు. ఓకే, అంతేగాని పూర్తిగా సామాజిక కోణంలో
తన వాళ్ళకే ఇచ్చుకోవాలనో ఇంకోటికి ఇవ్వాలనో ఈ పద్ధతి ఉండదు. ఓకే, ఆయన సమానత్వాన్ని పాటిస్తారు. ఎందుకంటే నేను బయట నుండి అబ్జర్వ్ చేసి ఆయన మీద వందల వ్యాసాలు రాసినవాన్ని కాబట్టి, ముఖ్యమంత్రి గారి తాత్విక చింతన ఆలోచన విధానం ఒక పథక రచనలో ఆలోచించేటటువంటి తీరుతెన్నులను నిశితంగా అధ్యయనం చేసి వ్యాసాలు రాసిన నేను చాలా రాసిన. ఓకే, కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ అనుభవంతో మాట్లాడుతూ ఉన్నాం. అవును, ఆయన ఏమైతే అంటే అవి కేసీఆర్ గారికి మీరు చాలా సందర్భం చాలా వ్యాసాలు రాశా, అవన్నీ అవన్నీ సమకూర్చి చుక్క అని చెప్పి దాని పేరు పెట్టి ముఖ్యమంత్రి గారితోనే నేను ఆవిష్కరింప చేసుకున్న ఆ పుస్తకాన్ని. ఒక్కొక్క పథకం వెనుకున్నటువంటి తాత్విక భూమికి ఏమిటి, ఆయన విధానాలు ఏమిటి, ఆయన ఏ పద్ధతిలో పథక రచన చేస్తారు, ఏ పద్ధతిలో అవలంబింపజేస్తాడు. ఇప్పుడు 800 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టండి రాష్ట్రంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కలిపి ఒక్కొక్క విద్యార్థికి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఓకే, ఇవాళ వాళ్ళంతా రేపు పెద్ద ద కాంపిటేటివ్ స్పిరిట్తో ఇట్లా తయారైపోతున్నారు వాళ్ళంతా. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినారు కదా మన మన ఎస్సీ అమ్మాయి ఎస్టీ అమ్మాయి పూర్ణ, బీసీలలో కూడా అద్భుతంగా ఎస్టీలలో కూడా అద్భుతంగా తయారవుతున్నారు. వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి దేశంలోనే గొప్ప యువతగా తయారు చేస్తున్నారు. ఆ యొక్క వాటిలలో మేధావులను ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తిని తయారు చేసేటటువంటి కర్మాగారాలుగా ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, అంటే ఒక మంచి కాన్సెప్ట్, ముఖ్యమంత్రి గారికి ఒక విజనరీ, ఒక దూరదృష్టి, ఒక దార్శనికత ఉన్నటువంటి వ్యక్తి ఆయన, అందుకని ఇవన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ హుజూరాబాద్ బాద్షా ఎవరంటారు, అక్కడ బీసీగా కేసీఆర్ గారు చేసేటువంటి వ్యూహాలు ఫలిస్తాయంటారా? తప్పనిసరి ఫలిస్తాయి. ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టినా గెలుస్తారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే శిరోధార్యంగా అక్కడ అన్ని నిర్ణయాలు జరుగుతాయండి, దాని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే బీసీ మీద బీసీ అనేటువంటి చర్చ ఆ ప్రాంతంలో బాగా జరుగుతున్నది, పత్రికల్లో కథనాలు వస్తున్నాయి, టీవీలలో కథనాలు వస్తున్నాయి. అందువలన ఈ ఊహాజనితమైనటువంటి కథనాలు బహుళ ప్రచారంలోకి రావడం ద్వారా నా పేరు కూడా బయటకు వస్తున్నది. అంతేగాని ఇక దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి తెలంగాణలో దేశం నివ్వెరపోయే విధంగా అనేక పథకాలతో గొప్ప ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం ఆయనకు పెద్ద కష్టతరమైందా? ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ని ఎంపిక చేస్తారు. అయితే ఒకవేళ అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వస్తే కత్తి మీద సాము లాంటిది టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంత అంటారు, నిజంగానేది కత్తి మీద సాము లాంటిది అంటారా? ఆయన కత్తి మీద సాము ఏది ఉండదండి, ఆయన కత్తి మీద సాము ఒక గంట సేపు ఆలోచించినట్టు అభ్యర్థిని ఎంపిక చేసేస్తాడు. కానీ ఎన్నికల గురించి ఇప్పుడు మనం ఆలోచించడం అవసరం లేదు. ఆయన అసలు ముందు రాజీనామా చేస్తారా లేదా తెలియదు కదా. మనం కరోనా తగ్గాలి, ఆయన రాజీనామా చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలి. అది కాదు, ఇవాళ కరోనాను తగ్గించుకుంటేనే తెలంగాణ హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది ఇవాళ మనం దృష్టి పెట్టాలి. ఓకే, ఆయన ఉన్నప్పుడు చేయలేనటువంటిది, ఈటల రాజేందర్ చేయలేనటువంటి అభివృద్ధిని ఇవాళ ఆ ప్రజలకు మనం చేసి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా అన్ని కసరత్తులు జరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు వచ్చి కలిస్తే ఆ 2 మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు ఏంది గౌరవ మంత్రి కమలాకర్ గారు తెలుసుకున్నారు, తర్వాత అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తారు. ఆ విధంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలతోని ఆయా గ్రామాల్లో సర్పంచ్లతోని అనేకమైన విషయాలు చర్చిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాలని చెప్పి ఉత్సాహంగా ఇవాళ ప్రభుత్వం ఇంకా ముందుకు వస్తున్నది. అది ఇవాళ జరుగుతున్నది. ఏదో పార్టీ ఏదో అయిపోతున్నాయనే భయభ్రాంతులతోని అక్కడ చర్చోపచర్చ జరగడం లేదు. పార్టీని కాపాడుకోవడం కాదు, హుజూరాబాద్ను కాపాడుకోవడానికి. హుజూరాబాద్ ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నేను ఉన్నానటువంటి భరోసా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు, గౌరవనీయులంతా కూడా పనిచేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.